నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు గాని గవర్నర్ గారిని కలిసి ఆయనతో మాట్లాడిన తీరు గాని చూస్తే తప్పనిసరిగా మహానటుడు, నటుడే కాకుండా ఈయనకు నంది నుంచి ఆస్కార్ దాకా అన్ని అవార్డులు కూడా ఇస్తే కూడా మంచిదనే పరిస్థితి కల్పించారు. ఎన్టీఆర్ సినిమాల్లో నటుడు అయితే నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు నటుడు. నేను రోజు జరిగిన చూస్తే తప్పకుండా ఆ భావన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వస్తుంది. మరి అభ్యర్థులు దొరక్క నానా తంటాలు పడి ఏదో నామ మాత్రంగా పోటీ చేపియాలని చెప్పి చేస్తా ఉంటే మరి మేమేమో 9 నెలల్లోనే 90% ఎన్నికల హామీలన్నీ కూడా అమలు చేశాం. నవరత్నాల్లో చెప్పిన అంశాలు కానీ, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు కానీ, పాదయాత్రలో మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి కానీ 90% అమలు చేసి ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నాం. 9 నెలల క్రితం అదే అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాన్ని గెలిచాం, 175 గాను. అదేవిధంగా 22 ఎంపీ స్థానాలు 25 గాను గెలవడం జరిగింది. మరి ఈ 9 నెలల్లో ఎన్ని అంశాలు అమలు చేశామో వాటిని అన్నింటినీ కూడా ప్రజలు దాదాపు 1 కోటి మందికి పైగా, 1 కోటి కుటుంబాలకు పైగా లబ్ధి పొందారు. మరి ఈరోజు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయని ముందే తెలుసు. ఈయన మొదటి నుంచి మొదలు పెట్టాడు ఎన్నికలకి, ఇంకా నామినేషన్లు మొదలు కాకముందే కండకావరము ఇదే అందరూ మాట్లాడిన కూడా మాట్లాడినాడు. ఆయన సంస్కృతికే వదిలేస్తాము, మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎవరు ఎలాంటి వారని చెప్పి, నేను దాన్ని జోలికి పోవడం లేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో జరిగిపోతోందని దానికి వంత పాడేదానికి కొన్ని ఛానళ్లు కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎన్నికల్లో ఈసారి మాకు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లేని వారు కూడా చాలా మంది ఈ పథకాలకు ఆకర్షితులై ఏదైతే ఇందాక చెప్పానో 1 కోటి కుటుంబాలకు పైన లబ్ది పొందారని చెప్పి వారందరూ కూడా పార్టీ రహితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇయ్యాలా, వారు ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఉండాలా అని చెప్పి ఆలోచనతో ఈరోజు అందరూ కూడా సన్నద్దంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వంశీ గాని, మద్దాల గిరిగారు గాని, కరణం బలరాం గారు గాని, డొక్కా మాణిక వరప్రసాద్ గాని, పోతుల సునీత గాని, శివనాథరెడ్డి గాని, రెహమాన్ గాని, వంకచర్ల రమేష్ గాని, ఇలా ఎవరిని చూసినా టీడీపీ వదిలేందుకు రెడీగా ఉన్న సమయంలో అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైన తరుణంలో ఇలాంటి ఈ అపజయాన్ని కప్పుపుచ్చుకోవాలా, తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు అవుతుందని కరాఖండిగా ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడికి, మరి దాన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పి మా మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు రాజ్యసభ 2014 నుంచి 19 దాకా ఎవరికిచ్చావు రాజ్యసభ సభ్యతాలు అందరికీ తెలుసు. మరి అలాంటి వాడు ఈరోజు ఓడిపోయే స్థానానికి పాపం వర్ల రామయ్య గారిని పోటీ చేయిస్తా ఉన్నాడు. గతంలో వర్ల రామయ్యకి ఇస్తా అని కూడా మోసం చేశాడు. మరి దళితుల మీద ఇంత అంటే ద్వేషపూరితమైన భావం ఉందంటే మరి ఎందుకు నీ కొడుకుని ఎందుకు నిలబెట్టలేదు? నిజంగా ఆడ గెలుస్తామనే నమ్మకం ఉంటే నీ కొడుకుని ఎందుకు నిలబెట్టలేదు? అది గెలవము కాబట్టి వర్ల రామయ్యను మనం స్టేప్ గోట్ చేయాలని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మున్సిపాలిటీస్లో కానీ, కార్పొరేషన్లో కానీ, లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ నామమాత్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేశారు. చాలామంది విత్డ్రా చేసుకుంటా ఉన్నారు, ఎవరి సపోర్టు లేదు, ఏ నాయకుడు మా దగ్గర వచ్చి మాట్లాడలేదని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాగా తెలుగుదేశం పార్టీ కోసం పోరాడిన వ్యక్తులు కూడా విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవాలని చెప్పి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా మనం చూసామా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎన్ని ఘర్షణలు, ఎన్ని కొట్లాట్లు జరిగేటి? మరి ఈరోజు చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దీన్ని మా మీద నెట్టడం చాలా దురదృష్టకరం. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి మీ అందరికీ మాకంటే కూడా ఎక్కువగా తెలుసు, ఎందుకంటే నేను చాలా తక్కువ వస్తాను మీడియాలోకి.
ఆయన ఎప్పుడు కూడా మీడియాలో మాట్లాడకుండా కనపడకుండా ఉండలేడు, నిద్ర కూడా రాదు. మరి అలాంటి వ్యక్తి 2019 ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? మోడీ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా దూషించాడు? ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేశాడు, జాతీయ పోరాటం అన్నాడు, ఇక మన కేంద్రం దాడి చేయిస్తుంది, మోడీ అంతు చూసా, ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు మళ్ళా మోడీ దగ్గర కాళ్ళ బేరడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎప్పుడైనా అప్పుడైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధీటుగా పోరాటం చేశాం. ధీటుగా పోరాటం చేసేది కాకుండా మా విలువలతో కూడుకున్న రాజకీయాన్ని చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా. ఏ రోజు మేము ఒక పార్టీ అభ్యర్థిని కానీ లేదా ఒక ఎంపీటీసీని కానీ ఒక జడ్పీటీసీని కానీ తీసుకుని అక్కడ జడ్పీ చైర్మన్ను లేకపోతే మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని మేము చేసుకోలేదు. మా వల్లనందరినీ కూడా తీసుకుపోయాయన నీతి నియమాలు కూడా పాటించకుండా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి గర్వంతో మా వల్లనంతా తీసుకుపోయి చాలా జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు చేసుకున్నాడు, ఎంపీపీలు చేసుకున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మా గురించి మాట్లాడుతున్నా అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ ఇంకా కొంత ఛానళ్లు కొన్ని పేపర్లు వారికి ఆయన ఏం మాట్లాడినా ఆయన ఏం చెప్పినా అది చాలా వాస్తవము, వాస్తవానికి దగ్గరగా ఉంది, చాలా గొప్పగా మాట్లాడాడు, చాలా ఆయన చేసే పనులు కూడా గొప్పగా ఉన్నాయని పొగడ్డానికి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి ఇవి ఈ ఛానళ్లు కానీ పేపర్లు కానీ చాలా బాగా పనిచేస్తా ఉన్నాయి. మరి ఈరోజు మేము ప్రవేశపెట్టిన వాటిల్లో ముఖ్యంగా రైతు భరోసా, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు, ఆసుపత్రుల్లో నాడు నేడు, జిల్లాకు టీచింగ్ ఆసుపత్రి, ఆరోగ్యశ్రీ మరో 1000 జబ్బులు చేర్చిన విధానం ఆరోగ్యశ్రీలో, మత్స్యకారులకు, నేతన్నలకు, ఆటో డ్రైవర్లకు అందిన ప్రోత్సాహకాలు, కంటి వెలుగు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలాంటి పథకాలు ఇవి ఆయనకు కనపడవు. మరి ఇన్ని పథకాలు పెట్టిన తర్వాత ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారు, ఏ విధంగా లబ్ది పొందిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు ఆయనకు తెలిసినా తెలియదా మీరే అడగాలని చెప్పి నేను మీడియాను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇన్ని పథకాలు ఇచ్చాం, 9 నెలల్లోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని ఎన్నికల హామీలు అన్ని కూడా నెరవేర్చాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎన్నికలకు పోతామంటే నేచురల్ గా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా చాలా సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటారు తప్ప మరి ఆయనకు తెలియదా ఈ విషయాలు? మరి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానని చెప్తాడు, మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి వేవి కళ్ళకు కనపడవా? మరి అదేవిధంగా ఏది చూసినా అడ్డుకోవడం, మొన్న ఇంగ్లీష్ మీడియం బిల్లు పోతే కౌన్సిల్లో అడ్డుకున్నారు, ఇప్పుడు ఇండ్ల పట్టాలు ఇస్తామంటే వాళ్లే పిటిషన్లు వేయించారు ఇవ్వకూడదని చెప్పి. మరి మనం దాదాపు 54,000 కుటుంబాలకు ఈరోజు క్యాపిటల్ ఏరియాలో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా అడ్డుకోవడమే కాకుండా మరి మాలా మాదిగ రిల్లీ కార్పొరేషన్లు అది కూడా బిల్లు మన శాసనసభ నుంచి శాసనమండలికి పోతే దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. మరి ఈరోజు రాజధాని ప్రాంతంలో 54,000 పేద కుటుంబాలకు మనం ఇంటి పట్టాలు ఇచ్చేది కాకుండా వారు 5 సంవత్సరాల తర్వాత వాటిని అమ్ముకోవడానికి కానీ ఆ ఇల్లు కట్టివ్వడానికి కానీ ప్రభుత్వం 4 దఫాలుగా రాష్ట్రంలో మొత్తం మీద స్టాచ్యురేషన్ మోడ్లో ఈ ఇండ్లన్నీ కూడా కట్టించడానికి ఈరోజు ఒప్పుకోవడం మీ అందరికీ తెలిసింది. వచ్చే 25 నాడు ఉగాది నాడు ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా అడిగాము, ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి వారు కూడా పర్మిషన్ ఇస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్, మేము రాయలసీమలో ఒక హైకోర్టుకు అడ్మినిస్ట్రేషన్ కోసం విశాఖపట్నం క్యాపిటల్గా, ఇక్కడ మన శాసనసభ వ్యవహారాలకు క్యాపిటల్ పెట్టే విధంగా మేము డీసెంట్రలైజేషన్కు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ తీసుకొస్తే దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా రాయలసీమ వాసులను, ఉత్తరాంధ్ర వాసులను కించపరిచే విధంగా ఈయన వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం. ఇక్కడైతే మేము ఎప్పుడు పోతానే ఉన్నాం సెక్రటరియట్కు, అక్కడ ఏమి కూడా ఉండదు, ఏదో ఆర్గనైజ్డ్గా కొంతమంది ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాము టెంట్ వేసి దాన్ని రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రమంతా అతలాపుతలం అయిపోతా ఉంది,
ఈ రాజధాని మార్పుతో అని చెప్పి చూపించే పరిస్థితి ఇక్కడ ఉన్న ఎల్లో మీడియాకు కానీ ప్రింట్ మీడియాకు కానీ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో కూడా మేము కూడా మాకు కూడా పిల్లలు ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా కొడుకుల గురించి లేదా కూతుర్ల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. వాళ్ళు బతకవాళ్ళు బతుకుంటారు, మనం ఏదో దారి చూపిస్తాం, తర్వాత వాళ్ళు పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మన చంద్రబాబు నాయుడుకి ఒకే కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయనకు దారి చూపించినా పోలేని పరిస్థితి కాబట్టి ఎప్పుడు కూడా ఆయన తప్పనంతా కూడా తన కుమారుడి మీద తప్ప ఈ రాష్టం బాగుపడాలా, ఈ రాష్టంలో ఉండే ప్రజలు బాగుండాలా సుఖ సంతోషాలతో అనే ఆలోచన ఎప్పుడు కూడా చేయడు. మొన్న మాట్లాడిన మాటలు తీరు చూస్తే మీరు అందరూ కూడా చూసింటారు, ఎవరైనా వయసు మళ్లిన తర్వాత 40 సంవత్సరాలు పైన నీకు రాజకీయ అనుభవం ఉన్న తర్వాత మాట్లాడాల్సిన మాటలా అవి? అవి ఎవరైనా దాన్ని హర్షిస్తారా లేదా ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నావు అని ఏదైనా ఒకసారి ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నా గురించి తర్వాత మా ముఖ్యమంత్రి గారి గురించి ఈ రెండు తప్ప ఏది కూడా కనపడడం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని చెడగొట్టాలనో దీనికి ఒక రంగు పూయాలనో ఆలోచన చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు, తప్పకుండా దానికి తగిన ప్రాయశ్చిత్తం ఆయన అనుభవించాల్సి వస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను.